ఒక్క నిమిషం నేను అదే చెప్తున్నా మేడం, మీరు చెప్పిందే చెప్తున్నా. ప్రజల కోసం మంచి చేయాలనుకున్నప్పుడు మేడం 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 మీరు చాలా పెద్దలు, మీ అంత తెలివితేటలు నా దగ్గర లేవు మేడం. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకున్నంతగా నేను ఓన్ చేసుకోలేను మేడం. ఎందుకంటే మేము ప్రజల్లో ఉన్నాం కాబట్టి మేమంత మీ అంత గొప్ప మనసు మా దగ్గర ఉండదు. ఎందుకంటే అబద్ధాలు చెప్పిన ప్రతి అబద్ధాన్ని కూడా ప్రతిసారి ఇప్పటికిప్పుడు మర్చిపోవాలనే మరుపు మీ దగ్గర పెద్ద వరం ఉన్నట్టుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్కి ఆ మీటింగ్కు సపరేట్ సపరేట్గా మాట్లాడుతుంటారు కాబట్టి అవన్నీ మీరు వింటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన లక్ష్యం ఏంటంటే ఏ నియోజకవర్గంలో ఉంటే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని గెలిపించాలా అని ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేస్తాడు. వేరే వాళ్ళకు ఓట్లు వేయమనో లేకుంటే ఇంకొకరిని గెలిపేయమనో ఎక్కడా చెప్పడం లే మా జగన్మోహన్ రెడ్డి గారు. మా లక్ష్యం మీరు అన్నట్టుగా మేడం గారు, మీరు మమ్మల్ని క్వశ్చన్ వేసినట్టుగా, రావి సౌజన్య గారు మమ్మల్ని అడిగినట్టుగా 175 పోటీ చేయాలా గెలవాలనుకుంటున్నాం. ఎక్కడో చోట మా అభ్యర్థులు చిన్న చిన్న సమస్యల వలనో ఎక్కడో చోట ఓడిపోవచ్చు. ఓడిపోయిన చోట ప్రతిపక్షాలు గెలుస్తాయి కదా, గెలవద్దని మేమేమని అన్నామా? వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు కదా. 170 స్థానాల్లో 150 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, లేకుంటే 130 120 ఎన్ని స్థానాల్లో మిగతా స్థానాల్లో జనసేన పార్టీ, లేకుంటే సిపిఎం సిపిఎం బీజేపీ ఇన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదా. వాళ్ళు కలిసి పోటీ చేసి అన్ని స్థానాల్లో వాళ్ళు గెలవాలనుకుంటున్నారా లేక ఓడిపోవాలని పోటీ చేస్తున్నారా? వాళ్ళని సమాధానం చెప్పండి, చెప్పమని చెప్పండి. వాళ్ళ దగ్గరనే సమాధానం దొరుకుతుంది. పోటీ చేసిన ప్రతి చోట గెలవాలనుకుంటా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి మధ్య రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల కూడా ఓడిపోయేదానికి ఎక్కడ పోటీ చేయడంలే, అది ప్రజలు నిర్ణయిస్తారు. మేము 175 మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయమని ప్రజలను పాజిటివ్ ఓటు అడుగుతూ ఉన్నాం. 2019 నుంచి 2024 వరకు మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి మాకు ఓటు వేయమని అడుగుతూ ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను నేను పవన్ కళ్యాణ్ నేను చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 2014 నుంచి 2019 వరకు నేను సపోర్ట్ చేశాను కదా, ఆ పరిపాలన తీసుకొని వస్తానని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు చెప్పడంలే. ఒక్కసారైనా చెప్పారా? చెప్పమని చెప్పండి. ఎస్, మేము అధికారంలోకి వచ్చినాక మేము అన్నీ నెరవేర్చిన తర్వాతే మేము మేనిఫెస్టో ఇచ్చాం. మేనిఫెస్టో తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. మేమైనా ఇంకా ఏదైనా చేయాల్సి ఉంటే దాన్ని చేసేదానికి సంపూర్ణంగా మేము మద్దతు తెలుపుతూ ఉంటా ఉంటున్నాం. ప్రజలకు మేము జవాబుదారుతున్నాం. పవన్ కళ్యాణ్ గారికో చంద్రబాబు నాయుడు గారికో జవాబుదారుతనం కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించడంలే. ప్రతిపక్ష పాత్ర ఏంటి? ప్రజల గొంతుకు వినిపించాలి. ఏనాడైనా ప్రజల గొంతుకు వినిపించారా? పొద్దున్న లేచినాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాలు వేయడం, తప్పుడు ప్రచారాలు చేయడం, ఎక్కడో మారుమూల చిన్న సంఘటన జరిగినా అది పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్దడం. వాళ్ళు మళ్ళా 2 రోజుల తర్వాత అదే తప్పు. దీనికి ఎందుకంటే కావల్లో ఒక ఆర్టీసీ డ్రైవర్ను అక్కడ ఏదో చిన్న సంఘటన జరిగి అతన్ని కొట్టారు. కొట్టిన వెను వెంటనే ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, లోకేష్ గారు ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కండకావరమేకి కొవ్వేకి ఆర్టీసీ డ్రైవర్లను కొట్టారని ట్వీట్ చేశారు. ఎస్, అక్కడ విచారణ చేస్తే ఎవరు తేలారో తెలుసా? తెలుగుదేశం పార్టీ నాయకుడు, జనసేన నాయకుడు, బీజేపీ నాయకుడు ముగ్గురు కలిసి కొట్టారు. మళ్ళీ ఆ తర్వాత ఆ కేసు పెట్టిన తర్వాత ఇంతవరకు జనసేన నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇంతవరకు స్పందించిన సంఘటనలే. అనంతపురం జిల్లాలో ఒక వ్యక్తి, ఒక టీచరు తన వ్యక్తిగత కారణాలతో అప్పుల పాలు చేసుకొని ఏదో అతను ఏదో గేమ్ ఆడాడా బెట్టింగ్ ఆడాడా దేంట్లో డబ్బులు పోగొట్టుకొని వ్యక్తిగత కారణాలతో అతను సూసైడ్ చేసుకుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి తప్పుడు పనులు చేసే వీళ్ళు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులను హింసిస్తున్నాడు. ఎక్కడ మేడం తప్పుడు మాటలు? అతను మళ్ళా అతను మిస్సెస్ ఏం చెప్పింది తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పింది. ఇలా మేడం మనం మాట్లాడితే సోషల్ మీడియాలో తప్పుడు ప్రసారాలు చేసుకునే ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిరోజు నిందలు వేసే అర్హులు కాదు అని చెప్తా ఉండ. ఇక్కడ హనుమంత్ అన్న చాలా బాగా చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం హనుమంత్ అన్న మీరు మర్చిపోయినట్టున్నారు. ఒకవేళ ఎవరైనా వచ్చి ప్రభుత్వ వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే ఇమ్మీడియట్ గా డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థ పెట్టి కుమ్ము శుద్ధంగా లోపలేసి కుమ్ముతున్నారన్న. దానివల్ల ఏమవుతుంది? ఈ రోజు నేను తప్పుడు ఈ ప్రభుత్వం నాకేం వీలేదంటే పక్క రోజు మళ్ళీ నేనే మైక్ పెట్టి నేను చెప్పాల్సి వస్తుంది. కర్మ ఏంటంటే నా మీద 10 కేసులు పెడతారు. ఇవన్నీ చూసామన్నా, ఒక్క నిమిషం అన్నా, ఇవన్నీ చూసారు రాష్ట్ర ఒక్క నిమిషం నేను అడుగుతున్నా. ప్రతిపక్షం అంటే ఏంటి? వాళ్ళ తరఫున మీరే కదా పోరాడాల్సింది.
మీరే కదా గొంతు వినిపించాల్సింది అబద్ధాలను ప్రచారం చేయడం అంటున్నా అబద్ధాలను ప్రచారం చేయడం అంటున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన మీరు 14 సంవత్సరాలు పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకోలేని పరిస్థితుల్లో మీరుండి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ప్రశ్నిస్తా ఉంటే ఎలా సార్ అయ్యా సంపత్ గారు చెప్పండి హనుమంత్ అన్న మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ వచ్చని మేమే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూర్చుంటారు మీ అందు చూస్తారు దానిలో డౌటే లేదు దానికి ఎటువంటి విశ్వాల్ ద బెస్ట్ అన్న ఒక్క నిమిషం అన్న అన్న ఒక్క నిమిషం మీరు Y-125 వై జగన్ నీడ్స్ ఏపీ అని చెప్పి తర్వాత అన్నారు మనకి మంత్రులకి సిగ్గు చరణం లేకుండా లేకపోతే ఎమ్మెల్యేలకి సిగ్గు చరణం లేకుండా జనంలో పోలేకపోతున్నారు కారణం చెప్తా సిపిఎస్ రద్దు లేకపోతే ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ జాబ్ క్యాలెండర్ పోలవరం పూర్తి అమరావతి రగదీస్తాం లేకపోతే ఒక్క నిమిషం వృద్ధాప్య పెన్షన్ 3000 లేదా వికలాంగ పెన్షన్ 3000 45 దాటినా పెన్షన్ లేదా మెగా డిఎస్సి ఇలా చెప్పుకుంటా పోతే ఏ ఒక్కటి చేయకుండా మీరేదో మాట తిప్పనో మడవ తిప్పనో ఎరగనిస్తాం పొడి చేస్తాం నరికేస్తాం పెట్టుకొని లక్షాధికారిని చేస్తాం అని చెప్పి ఈరోజు ఆగ్రాకి జోలి పట్టుకొని ఎళ్ళగొడుతుంటే జగన్ తరుపుకుంటా ఉంటే ఆగ్రాకి ఎమ్మెల్యేలు మంత్రులు పోలేక సీఎం తోటి పరదాలు కట్టుకొని తిరిగే పరిస్థితి దుస్థితి రాష్ట్రంలో ఉంది పోలీస్ అనేవాడు లేకుండా ఒక్క అడుగైన పరిస్థితుల్లో ప్రజాప్రతినిధి అధికార పార్టీ వాళ్ళు మీరుండి మీరు మళ్ళీ మాట్లాడతారేందన్న మీకు నిజంగా నీకు చాపనైతే చావొస్తే ఈ ప్రభుత్వం ఎరగదీసింది మేము పొడిచా చెప్తున్న పరిస్థితి ఒక్కటి ఏదైనా చూపిస్తే దాని ప్రజలు మీకు ఓటేస్తారు ప్రజలు మీకు ఓటేస్తారు ఒక్క నిమిషం అరే నేను చెప్పాల్సింది అన్న ప్రతిపక్షంలో గొంతు మీరు మాట్లాడే పరిస్థితి ఎక్కడిస్తారు మేము ఏదైనా నిరసన చేయాల్సిన భాగ్యం రాజ్యాంగం కల్పించిన హక్కు నిరసన చేయాల్సింది కదా నిరసన చేయడానికి పోతుంటే ముందొస్తే అరెస్టులు ముందొస్తు ప్రతి ఒక్కరిని అరెస్టులు చేయడం సంపత్ గారు సంపత్ గారు ఒక్క నిమిషం మీరు అధికారంలో ఉన్నప్పుడు కాపు యువత కోసం ముద్రగడ పద్మనాభం గారు దీక్ష చేస్తా ఉంటే అతను ఏ విధంగా కొట్టారో మీకు సిగ్గుండాలా చిరంజీవి గారు అక్కడికి వెళ్తా ఉంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానీలే సిగ్గుండాలా మనకు మన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడడం సిగ్గుండాలా మనకు మనకు సిగ్గుండాలి సార్ మనం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నీతులు చెప్పి అధికారంలో పోయిన తర్వాత విలువల గురించి మాట్లాడితే ఎలాగండి అదే చెప్పేది మనం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వివరించాం ప్రతిపక్షంలోకి వచ్చినాక విలువల గురించి మాట్లాడితే ఎలాగా హనుమంత్ రెడ్డి గారు సంపత్ గారు చెప్పండి చెప్పండి సిగ్గు చలం మీకే ఉందన్నా టాపులకి న్యాయం చేసింది సిగ్గు చలం మీకే ఉంది టాపులకి ఇచ్చిన రిజర్వేషన్ కానిచ్చింది సిగ్గు చలం మీకే ఉంది టాప్ కార్పొరేషన్ నిధులు చేసిన సిగ్గు చలం మీకే ఉంది టాపులు విదేశీ విద్య లేకుండా చేసిన దరిద్రం మీకే ఉంది మీరు మళ్ళీ టాపుల గురించి మాట్లాడతారు ఎవడో ముద్రపడ్డ పద్మనాభం గురించి విద్య గురించి ఎవరు విద్య గురించి సంపదన్న దళితుల గురించి మీరు మాట్లాడే అర్హత లేదు దళితుల్లో పుట్టాలని కోరుకుంటారా అని అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీరు పనిచేస్తా ఉన్నారు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి దాంట్లో మౌలిక వసతులు కల్పించి నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేస్తున్నటువంటి ప్రపంచంతో పోటీ పడుతున్నటువంటి మేటిగా తీర్చిదిద్దిన విద్యార్థులను జగన్మోహన్ రెడ్డి గారిని అది గుర్తుపెట్టుకోవాలా మీరు దాని మీద అభాండాలు వేస్తా ఉన్నారు మీరు గత ప్రభుత్వంలో మేము బీసీలకి 30 పథకాలు ఇచ్చాం ఒకటి ఏం చేస్తారు తెలుసా విన్న చెప్పు ఎస్సీలకు 27 పథకాలు ఇచ్చాం ఎస్టీలకు 29 పథకాలు ఒక్క నిమిషం అది కూడా చెప్తా పథకాలు కూడా చెప్తా నీకు వినగలిగితే తర్వాత మైనారిటీలు 11 పథకాలు రైతులకు సంబంధించి 10 పథకాలు మహిళలకు సంబంధించి దాదాపు 10 పథకాలు రైతులు 13 పథకాలు ఈ విధంగా 120 పథకాలు ఎత్తేసి పేదవాడికి అన్నం పెట్ట లేకుండా సిగ్గులేని ప్రభుత్వం పేదవాడికి అన్న క్యాంటీన్ లేకపోతే రాజన్న క్యాంటీన్ రైతులకు మీరు చేసింది ఏందో చెప్పుకుంటారా ఒక్క నిమిషం బా దాదాపు బీసీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి మైనారిటీకి సంబంధించి
నిధులు మొత్తం ఖాళీలు చేసి ఆంధ్రాకి ఏం మొత్తం పెట్టుకొని ఎస్సీల ఎస్టీల బీసీల దగ్గరకు వస్తారా? 57 కులాలు లెక్కవే కార్పొరేషన్లు పెట్టి బీసీ కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్లు ఎస్టీ గారు 1 రూపాయి నిధులు లేకుండా చేసి వాళ్ళు అనాథులు చేసి వాళ్ళు ఘోరంగా మీరు తయారు చేస్తూ మీరు ఏ ముఖం పెట్టుకొని జనం దగ్గర కొట్లాడతారు? సంపత్ గారు, సంపత్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. రైతులకు ఏం చేస్తారు చెప్తాను. ఒక్క పథకం పేరు చెప్పన్నా, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ఒక్క పథకం పేరు చెప్పన్నా, ఒక్క పథకం పేరు చెప్పన్నా, ఒక్క పథకం పేరు చెప్పు అంటున్నా సంపత్ అన్న. నీకు తెలిసిన ఒక్క పథకం పేరు చెప్పన్నా, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ఒక్క పథకం పేరు చెప్పు అంటున్నా. ఇదో బీసీ కార్పొరేషన్ ద్వారా అయ్యో ఒక్క పథకం పేరు చెప్పన్నా, ఒక్క పథకం పేరు, ఒక్క పథకం పేరు కార్పొరేషన్ ద్వారా ఒక్క ఎంత మందికి మీరు ఎన్ని నిధులు ఇచ్చారు? ఒక్క పథకం పేరు చెప్పన్నా, బీసీలకు ఇచ్చిన ఒక్క పథకం పేరు చెప్పు అంటున్నా. చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని తీసుకొచ్చారని చెప్పు. ఒక్కటి చెప్పు సార్లే, ఒక్కటి చెప్పు సార్లే. ఈ లోపు సెర్చ్ చేసుకునే లోపు సౌజని గారు, మీకు సిగ్గుండాలా? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానా? మీరు 35,000 ఉద్యోగాలు ఇచ్చి మేము 2,06,000 ఉద్యోగాలు ఇచ్చినా మీకు సిగ్గులేదు? అదేనా? ప్రతి గ్రామానికి వెళ్ళిన జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు కనిపిస్తాయి. సౌజని గారు, ఎస్ సౌజని గారు, మీరు చెప్పండి. 80% మంది మాట్లాడక మీ దగ్గరకు వస్తాను సంపత్ గారు. ఈ లోపు మీరు చంద్రబాబు నాయుడు చేసినటువంటి పథకాల పేర్లు ఏమేమి చేశారనేది ఒకసారి సెర్చ్ చేసి చెప్పండి. హనుమంత్ రెడ్డి గారు ఇందాక ప్రస్తావించిన 2 అంశాలండి. ఒకటి, ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తానంట ఎదుటి వాళ్ళు ప్రతిపక్షాలుగా ఒప్పుకోవట్లేదని చెప్పారు, అదొకటేను. అలానే తెలుగుదేశం ప్రభుత్వంలో హామీ ఇచ్చి నేను కూడా కలక పట్టుకుంటాను అన్న అంశాలు ఏం తీసుకొచ్చారని చెప్పని చెప్పారు కదా హనుమంత్ రెడ్డి గారు. అది పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రశ్నించారని చెప్పని. అలానే మేము ఏదైతే పథకాలు ఇచ్చామో ఆ పథకాలతోనే మేము జనాల్లోకి వెళ్తాం, జనాలు మమ్మల్ని ఆశ్రయిస్తారని చెప్పన్నారు. నిజంగా ఆ పథకాలతోనే వాళ్ళే చెప్పేటప్పుడు పెడతారని చెప్పని మీకు తర్వాత అర్థమవుతుంది. ముందే ఎగ్జాంపుల్ ఈ ఇంగ్లీష్ మీడియం గురించి వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే పూర్తి స్థాయి ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా ఉండాలి, మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగులో పిల్లలు స్టార్టింగ్ అంతా చదువుకోవాలి, ప్రాథమిక విద్య అంతా కూడా తెలుగులో ఉండాలని చెప్పని చెప్పడం. అంతేకాని ఇంగ్లీష్ మీడియం తీసేయాలని చెప్పలే అక్కడ. అది అది నేను అండర్లైన్ చేసుకోండి, హనుమంత్ రెడ్డి గారు కూడా అండర్లైన్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ప్రతిపక్షాలు అనే వాళ్ళు మేము ఇంగ్లీష్ మీడియం తీసేయాలి, తెలుగు మీడియం మాత్రమే ఉండాలని చెప్పలేదు. దాంతో పాటు ఇది కూడా కంటిన్యూ చేయాలని చెప్పారే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలానే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అంశాలు ఇచ్చే హామీలు నెరవేర్చకుండా మీరు ఎలా వెళ్తారు జనాల్లోకి అని చెప్పన్నారు. అక్కడ ఇక్కడ ఏమైందంటే ప్రజల పరిస్థితి ఎలా అయిపోయిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలో అరోకరా ఏదైతే హామీలు చేయలేదో ఆ హామీలు చేయలేదు కదా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఇది పూర్తిగా అంటే పెన నుంచి కొయిలో పడ్డాడు, పూర్తి స్థాయిగా కొయిలో పడిన ప్రజల పరిస్థితి అయిపోయింది కాబట్టి ఆ దాని గురించి ఆలోచించే ఆ పరిస్థితి ప్రజలకు లేదండి. ఎందుకంటే లవోదీపం అన్న ప్రజలు బాబోయ్ అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వద్దు మాకు, దీనికన్నా మీరే నయ్యం కాబట్టి మీరు మీ ఇద్దరు కలిసి రండి, కలిసి వస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పని ప్రజలు చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు మా యొక్క పొత్తు అనేది చాలా బలంగా ఉంది. ఎక్కడో అరా కొరా 1-2 సందర్భాలు తప్పితే మిగతా అంతా కూడా ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ప్రజలతో పాటు నాయకులు క్యాడర్ కూడా యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తున్నారు. అలానే అలానే ఏదైతే జనసేన వచ్చిన దగ్గర నుంచి 2019 ఓడిపోయినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాల పోరాడుతుంది, మేము ప్రజల్లో ఉన్నాం, ప్రజల్లో ఉంటుంది చాలా గట్టిగా వక్కాడిస్తున్నారు కదా. మేము కూడా 100 రోజులు టైం ఇచ్చి వైసీపీకి, తర్వాత నుంచి ప్రజల్లో మొట్టమొదటి అంశాన్ని తీసుకొచ్చింది ఇతర కార్మికుల సమస్య పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో లాంగ్ మార్చ్ చేసిన దగ్గర నుంచి కూడా వీరు చేసే ప్రతి విధానం కూడా తప్పుడు విధానాలు. అలా ఇసుక దగ్గర నుంచి కూడా ఇసుక ఒకటి మద్యం ఒకటి ఏం చేశారు వీళ్ళు? సిపిఎస్ రద్దు అన్నారు, మద్యపాన నిషేధం అన్నారు, ఇసుక ఇచ్చే విధానం కరెక్ట్ అయిన విధానం ఇవ్వకుండా ఇసుక ఎన్ని వేల కోట్లు ఈ రోజుకి 4-5 సంవత్సరాలు వసూలు చేశారు. అలాగే రోడ్డు దృష్టి అవ్వచ్చు, జగనన్న కాలనీ అవ్వచ్చు, ప్రతి అంశం మీద కూడా జనసేన పార్టీ పోరాడి ప్రజలు. సో రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు, ప్రజల ఆమోదం ఉంది, ప్రజలు జనసేన టీడీపీ పొత్తు వైపు చూస్తున్నారు, ఎందుకంటే జగన్ కి చేసినటువంటిది ఇంకా చాలు అనే ఉద్దేశంతో. ముందుగా 4 అంశాల మీద సమాధానం ఇచ్చేసి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఇల్లు ఉంది, మళ్ళీ ఆయన ఇక్కడే ఉంటున్నారని చెప్తున్నారు కదా, ఇక్కడ ఉంటే సరిపోదు. 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రోజు వరకు 1700 డేస్ అయినాయండి. ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది 49 డేస్. డేట్స్ అసలు నేను చెప్తాను,
నలభై తొమ్మిది రోజులు పదిహేడు వందల రోజులలో ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ఉన్నది నలభై తొమ్మిది రోజులు డేట్ తో సహా చెప్తాను అన్ని కలిపి ఏ టు జెడ్ అటెండెన్స్ లిస్ట్ మెయింటైన్ చేసిన కాబట్టి నా ఫేస్బుక్ చూస్తే తెలుస్తుంది ఎవరికైనా సరే అయిపోయింది నూట డెబ్బై బై నూట డెబ్బై ఐదు గెలిస్తే ఇది రాజ్యాంగ వ్యతిరేకం అన్నారు అమ్మా ఎన్నికలు లేకుండా కాదు చెప్పేది ఎన్నికలలో పోటీ చేసి నూట డెబ్బై ఐదు పోయి నూట డెబ్బై సీట్లు సాధించుకోవడం రాజ్యాంగబద్ధమే శాసనబద్ధమే చట్ట వ్యతిరేకం కాదు అది పూర్తిగా రాజ్యాంగబద్ధమే ఎన్నికలు నిర్వహించకుండా చేసుకుంటే దాన్ని రాజ్యాంగ వ్యతిరేకం అంటారు ఇంకా ఉదాహరణ సమస్య పవన్ కళ్యాణ్ గారికి ఉదాహరణ సమస్య ఫస్ట్ టేకప్ చేసింది పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఆయనకి ఏమైనా డిఫెన్స్ ఉందా ఉదాహరణలో ఫలానా సమస్య ఉందని ఎవరు చెప్పారు ఆయనకి శేషి భోగిరెడ్డి అనే వ్యక్తి చింతా రాజశేఖర్ అనే వ్యక్తి పదమూడు ఆగస్టు రెండు వేల పదిహేను మళ్ళీ చెప్తున్నాను పదమూడు ఆగస్టు రెండు వేల పదిహేను గోదావరి ఎక్స్ప్రెస్ నుంచి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం